ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కుతున్నాయి అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో అధికార పక్షం మీద ప్రజలకు రాస్తున్న బహిరంగ లేఖలు అంటే అక్కడ ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారి ఎక్స్పీరియన్సు ఏ విధంగా ఉంది అని ప్రజలు పదే పదే గుర్తు చేసుకునే పరిస్థితి అదే టైంలో ఆయన గతం మర్చిపోయారా అంటూ సెటైర్లు వేయించుకునే పరిస్థితి ఆ పార్టీకి చెందిన నేతలే ప్రధానంగా చంద్రబాబు గారే క్రియేట్ చేసుకుంటున్నారా అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ ఎందుకు అంటే ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు ప్రజలకి ఏమని అధికార పార్టీ తమ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేస్తోంది అంటే టార్గెట్ చేస్తోంది లేదంటే టార్చర్ చేస్తోంది ఏదో రకంగా ఆపరేషన్ ఆకర్షణ ద్వారా వాళ్ళ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది అనేది ఓకే ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారని ఆపలేక చేశారు లేదంటే ప్రత్యర్థి పార్టీ మీద ఏదో రకంగా బురద జల్లి ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశం చేశారు అనేది ప్రజల ప్రజలు నిర్ణయించుకుంటారు అయితే ఇక్కడ ఏంటంటే ఈయన రాసిన లేఖ ఏదైతుందో చంద్రబాబు గారు రాసిన లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను లోబర్చుకుంటున్నారు అధికార పార్టీ నేతలు అనేది ఆయన ఆగ్రహం ఒక రకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే ఒకసారి గతం గుర్తు చేసుకోవాలి చంద్రబాబు గారు అంటూ ఉంటారు ప్రజలందరూ కూడా అలాగే అధికార పక్ష నేతలు కూడా అంటారు ఆ గతం ఏంటి ఇంత తొందరగా మర్చిపోతే ఎట్లాగా అనేది ఇప్పుడు వాళ్ళకి ప్రత్యర్థి పార్టీ అయినా వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న అది ఏంటి అంటే గతంలో మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు గారు చేసింది ఏంటి అప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఏ రకంగా కొనుక్కొని తీసుకెళ్ళిపోయారు అంటే అక్కడ వాళ్ళు వాడుతున్న పదవి ఏంటి అనేది అందరికీ తెలుసు ఏ రకంగా కొనుక్కొని వాళ్ళ పార్టీలోకి తీసుకెళ్ళిపోయారు అప్పుడు గుర్తు రాలేదా అప్పుడు ప్రలోభాలు గుర్తు రాలేదా అప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా ఎందుకు గతం అంత తొందరగా మర్చిపోయి ఏదో గుర్తు వచ్చేటట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు రూల్ పెట్టిన దానికి అప్పుడు రూల్స్ కూడా ఒకసారి చూసుకుంటే గనక ఏ ఎమ్మెల్యేనైనా ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్పి కండిషన్ పెట్టారు లేదు గత ప్రభుత్వం లాగా గేట్లు ఓపెన్ చేసి పెట్టుంటే ఈ పార్టీకి దాదాపు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు వచ్చేసేవారు ఒక ఇద్దరు మాత్రమే మిగిలి ఉండేవారు ఆ ఇద్దరు ఎవరు అనేది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట కానీ ఆ గేట్లు క్లోజ్ చేయడం బట్టే ఇప్పుడు ముగ్గురు నలుగురు ఇలా క్యూ కడుతున్నారు అంతే తప్ప అదే గేట్లు ఓపెన్ చేసి పెట్టి రాజీనామా చేసి రావాలి అనే నిబంధన కనుక పెట్టుండకపోతే ఈ పార్టీ క్యూ కట్టేవారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా ఎప్పుడో పోయి ఉండేది అనేదే ఇప్పుడు వైసీపీ నేతలు సైతం చేస్తున్నమాట తాజాగా తన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఆయన పార్టీ రాజీనామా అంటే వాళ్ళు ఆ పార్టీలో ఉండలేక అధికార పక్షంలోకి వెళ్ళిపోవాలి ఈ పార్టీ భవిష్యత్తు లేదని తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడైతే రాజీనామా చేస్తున్నారో ఖచ్చితంగా ఆ విషయాన్ని జీర్ణించుకోలేక కడుపు మండే చంద్రబాబు గారు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట అదే నేపథ్యంలో గతం మర్చిపోయి చంద్రబాబు గారు మాట్లాడడం అంటే అప్పుడు వాళ్ళు చేస్తే రైటు ఇప్పుడు వీళ్ళు చేస్తే తప్పు ఏదో అంటారు కదా ఒకళ్ళు చేస్తే విభిచారం ఇంకొకరు చేస్తే సంసారం ఆ రకంగా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకసారి గతం గుర్తు చేసుకుంటే మంచిది అనేదే ఇప్పుడు హితబోధ చేస్తున్నారు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి